హాయ్ అండి, నేను మీ ఉమాశంకరిని. చాలామందికి చాలా రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి కదా. సో ఈ సమస్యల నుంచి మనం ఎలా బయటపడాలి అనేది మనకు పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఇప్పుడు. కానీ ప్రతి సమస్యకి ఒక పరిష్కార మార్గం ఉంది. ఈ పరిష్కార మార్గం మనకి ఎలా వస్తుంది చూడండి. మనకు ఒక సమస్య రాగానే మనం ఏం చేస్తాము, ఎవరో ఒకరు సలహా తీసుకుంటాము, ఎవరో ఒకరితో మాట్లాడి దానిని ఎలా సాల్వ్ చేసుకోవాలని ట్రై చేస్తుంటాం. కానీ అందరూ సలహాలు ఇస్తారు, ఇలా చేయండి అలా చేయండి అని చెప్తారు. కానీ దానిని ఆచరించడము, దాన్ని ఎలా ఫాలో అప్ చేయాలనేది మీ మీదనే ఆధారపడి ఉంటుంది కదా. కాబట్టి ఎప్పుడు కూడా సమస్య వచ్చినప్పుడు భయపడకండి. అర్థమవుతుందా? సమస్యను ఎప్పుడు కూడా ఒక చిన్న గేమ్గా మీరు తీసుకున్నట్లయితే మీ సమస్యను మీరే చక్కగా క్లియర్ చేసుకోవచ్చు. అది ఎలా అంటారా, మీ యొక్క ఆలోచన విధానాన్ని మీరు మార్చుకోవాలన్నమాట. అంటే మనకి ఒక సమస్య వచ్చింది అనుకోండి, సపోజు మీకే ఒక పెద్ద సమస్య వచ్చింది, అదొక నెగిటివ్ కింద మీరు అనుకున్నారు. అంటే ఈ సమస్య వచ్చింది, నేను దీన్ని ఎలా క్లియర్ చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని మీకు ఒక ఆలోచన అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక అప్పు ఉంది, లేకపోతే ఒక బండి కొనుక్కోవాలో, యాక్సిడెంట్ అయ్యిందో, ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయండి. ఈ సమస్యల నుంచి మనం బయటపడాలి అని అంటే మనం ఏం చేయాలి, మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి కదా. ఆలోచన విధానాన్ని ఎలా మార్చుకోవాలి, మనం ఎప్పుడు కూడా మనం ఏంటంటే జరిగిపోయిన దాని గురించి తదేకంగా ఆలోచన చేయడం వల్ల మళ్ళీ దానిని అట్రాక్ట్ చేస్తున్నాం మనం. మన పాస్ట్ లైఫ్లో ఏదైతే తప్పు జరిగిందో దానిని పదే పదే మనం మళ్ళీ ఆలోచన చేయడం వల్ల ఏం చేస్తున్నాము, మళ్ళీ అదే తప్పు చేయడానికి మళ్ళీ మనము ఒక రూట్ని వేస్తున్నాం అక్కడ. కానీ అలా చేయకండి. ప్రతి సమస్యని కూడా ఒక చిన్న గేమ్గా మీరు భావించినట్లయితే మీరు ఆలోచన విధానం కూడా మారుతుంది. సో ఈ ఆలోచన విధానం మారడానికి నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను చూడండి మీకు. ఏంటంటే, మీకు ఒక సమస్య వచ్చిందండి, ఏదన్నా కానివ్వండి, ఆ సమస్యని మీకు వచ్చినప్పుడు ఈ సమస్య నుంచి నేను ఒక విషయాన్ని నేర్చుకోవాలి, ఈ సమస్య నుంచి నేను ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నాను అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో దాంట్లో మీకు పరిష్కార మార్గం కూడా మీకు దొరుకుతుందండి. ఓకే, ఇప్పుడు ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కడైనా అప్పు చేశారు, అప్పుల పాలైపోయారండి, దాన్ని తీర్చుకునే సోర్స్ మీకు కనిపించలేదు. కానీ ఈ సమస్య వల్ల మీరు ఏం నేర్చుకున్నారు, ఎప్పుడు అప్పు చేయకూడదు, ఉన్న దాంట్లో చక్కగా మనం చేసుకుంటూ ఉండాలి, దాంతోపాటుగా ఏంటంటే మన సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని మనం పెంచుకోవాలి, ఇది కరెక్ట్ వే కాదు అనే విషయాన్ని మీరు గ్రహిస్తారు కదా. అలాంటప్పుడు మీ దగ్గరికి ఇదే సమస్య ఉన్న వాళ్ళు ఒకరు వస్తారండి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇది ఇలా చేయకండి, ఈ మార్గంలో వెళ్ళండి, ఇలా వెళ్తే బాగుంటుంది అని అంటారు. దీనికి ఒక మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. మీరు ఒక రోడ్డు మీద వెళ్తున్నారండి, రోడ్డు చాలా ప్లెయిన్గా ఉంది. ప్లెయిన్గా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఎలా జరిగింది నీ జర్నీ అని అంటే, బాగానే ఉంది, రోడ్డు అంతా బాగానే ఉంది కదా అని చెప్పేసి అయిపోతుంది అక్కడికి. కానీ ఇదే రోడ్డు మీద సమ్ హోల్స్ ఉన్నాయి, లేకపోతే ఇది డిఫికల్టీ ఉంది, ఇక్కడ ఒక టర్నింగ్ ఉంది, ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు వేరే వ్యక్తి ఈ రోడ్డు మీద వెళ్ళడానికి మిమ్మల్ని వచ్చి సలహా అడిగినప్పుడు మీరు ఏం చెప్తారు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, ఇక్కడ ఇలాగా హోల్స్ ఉన్నాయి, ఇక్కడ అంత కంకర్ ఉంది, ఇక్కడ ఒక టర్నింగ్స్ ఉంటాయి, కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. అంటే మీరు వెళ్ళే దారిలో మీకున్న కష్టాన్ని మీరు గ్రహించారు కాబట్టి వేరే వాళ్ళకి ఆ కష్టం రాకుండా ఉండడానికి మీరు సలహా అనేది ఇస్తారు. అంటే ప్రతి సమస్య నుంచి మీరు నేర్చుకున్న దానిని ఇంకొకరికి మీరు పాఠంగా చెప్పడానికి మీరు సిద్ధపడతారనమాట. అందుకే యూనివర్స్ ఏం చేస్తుందంటే, మీకు ఒక సమస్యను సృష్టించింది అంటే ఆ సమస్యను మీరు క్లియర్ చేసుకోవడానికి మీకు మార్గాలు ఇస్తూ, అలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఎంతోమందికి మీరు ఆదర్శంగా ఉండాలి, వాళ్ళకి మీరు సలహా ఇవ్వాలి, వాళ్ళని చక్కమైన మార్గంలోకి మీరు పెట్టాలి అని చెప్పేసి మీకు ఆ సమస్యను క్రియేట్ చేస్తుందండి. ఆ సమస్య కూడా ఏంటంటే మీకే ఎందుకు వచ్చిందంటే దాన్ని తట్టుకునే శక్తి మీకు ఉంది, దానిని ఏ విధంగానైనా మీరు రాణించగలరు అనేటటువంటి నమ్మకం ఆ భగవంతుడికి ఉంటుంది కాబట్టి మనకు ఆ సమస్యను సృష్టిస్తాడు. సో ఆ సమస్య నుంచి మీరు బయటపడిన తర్వాత మీ దగ్గరికి ఎవరైనా కానీ, ఇప్పుడు మీరే డబ్బు సమస్యతో బాధపడుతున్నారండి, మీ దగ్గరికి ఒకరు వచ్చారు, ఏమండి నాకు ఈ సమస్య ఉంది, అప్పుడు మీరు ఏం చేస్తారు, మీ సమస్య తీరినా తీరకపోయినా వాళ్ళకు ఒక సలహా ఇస్తారు, ఈ విధంగా చెయ్యండి అని చెప్తారు. సో మీరు ఎప్పుడైతే వాళ్ళకి సలహా ఇచ్చి వాళ్ళకి ఆ సమస్య నుంచి మీరు బయటపడేస్తారో ఇమీడియట్గా మీకున్న సమస్య కూడా బయటపడేస్తుంది ఆ యూనివర్స్. అంటే ఏంటి యద్భావం తద్భవతి మనం ఏమ ఆలోచించామో అదే జరుగుతుంది అదే మనం ఏమి ఇచ్చామో అది తిరిగి మనకి వస్తుంది అంటే ఏంటి మీరు ఒక సలహా ఇచ్చి వాళ్ళని ఆ సమస్య నుంచి బయటకు పడేశారు కాబట్టి మీకు కూడా ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుందని మాత్రం అర్థం చేసుకోండి అంటే సమస్య వచ్చినప్పుడు కృంగిపోకుండా ఈ సమస్య నుంచి నేను ఏదో నేర్చుకుంటున్నాను ఏం నేర్చుకుంటున్నాను ఆ నేర్చుకున్న దానిని నేను నలుగురికి ఏ విధంగా చెప్పాలి నేను పడినాను కదా నేను ఇంత కష్టం పడ్డాను కదా ఈ కష్టం ఇంకొకరికి వచ్చినప్పుడు వాళ్ళకి నేను ఒక సలహా ఇవ్వాలి వాళ్ళని ఈ కష్టం నుంచి బయటకు తీసుకురావాలి అనే ఆలోచన మీలో వచ్చింది అనుకోండి అప్పుడు చక్కగా మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతాయండి కాబట్టి సమస్య వచ్చినప్పుడు భయపడద్దు ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్ తోని మనం ముందుకు వెళ్తూ ఉంటే మనకున్నటువంటి సమస్యలన్నిటిని కూడా మనం తీసేసుకోవడానికి మనకి చాలా ఛాన్సెస్ అనేవి దొరుకుతాయండి అలాగే డబ్బు విషయంలో కూడా మనం ఎందుకు ఒక బాధ పడుతున్నాము అని అంటే అది ఎందుకు పడుతున్నాము మనం చేసినటువంటి తప్పేంటి సో దానిని మనం ఎలా సరిదిద్దుకోవాలి ఏ విధంగా సరిదిద్దుకుంటే డబ్బు మన దగ్గరికి వస్తుంది సో ఈ క్వాలిటీస్ అన్నీని నువ్వు ఎలా ఉండాలి నువ్వు ఉండే ప్రతి దానిని నీ యొక్క మాట తీరు నీ యొక్క చూపు నీ ప్రవర్తన విధానాన్ని బట్టి నీ ఆలోచన బట్టి నీకు సమస్యలు రావడం కానీ సమస్య నుంచి బయటపడడం కానీ జరుగుతుందండి చూడండి మనకి సమస్య వచ్చినప్పుడు బయట సమస్యను మనం క్లియర్ ఆఫ్ చేయలేకపోవచ్చు కానీ సమస్యను చూసే విధానాన్ని మన మనసులో ఉంటుంది మన ఆలోచనలో ఉంటుంది దానిని మార్చగలం కదా సో మీ ఆలోచన విధానాన్ని మీరు ఎప్పుడైతే మారుస్తారో ఖచ్చితంగా మీకు ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది చూడండి ఈ సమస్యని ఇలాగే చేయాలా అనే ఆలోచన వదిలేసి ఈ సమస్యని ఇలాగ కూడా మనం తీసేయచ్చు ఈ విధంగా చేయొచ్చు అనే ఆలోచన మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో మనకి ప్రతి ప్రాబ్లమ్కి కూడా n నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ దొరుకుతాయండి కాబట్టి ఎవరైనా సమస్య ఉన్నప్పుడు సమస్య గురించి తీవ్రంగా ఆలోచించడం అనేసి దీనికి ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయి ఏ యాంగిల్లో వెళ్తే మనకి తొందరగా సొల్యూషన్ వస్తుంది అనేటటువంటి ఆలోచన పెట్టుకోండి సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల డిప్రెషన్కి వెళ్తారు తప్ప సమస్య తీరిపోదు ఎక్స్ట్రా 4 సమస్యలు మీకు యాడ్ అవుతాయన్నమాట మనం ఏది ఆలోచన చేస్తామో మన సబ్కాన్షియస్ మైండ్ అదే తీసుకొస్తుంది కదా మనకి సో సమస్య గురించి వదిలేసి అంటే ఈ సమస్య నాకు తీరిపోతుంది నేను సాధించగలను నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను అని మీరు ఎప్పుడైతే మీరు చెప్పుకుంటారో అప్పుడు ఖచ్చితంగా మీకు ఒక సొల్యూషన్ అనేది మీ ముందే ఉంటుందండి తాళాల గుత్తులో తాళాలు ఉంటాయి కానీ మనం వెతుక్కునే దాంట్లో ఉంటుంది కదా కాబట్టి మనం ఖచ్చితంగా ఒక నెగిటివ్ మైండ్ నుంచి పాజిటివ్ మైండ్కి మనం ఎప్పుడైతే మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటామో మన సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుందండి మనకి మనమే సమస్యలు క్రియేట్ చేసుకుంటాం సో దాని సొల్యూషన్ కూడా మన ఆలోచన విధానాన్ని బట్టే ఉంటుందండి సో ఎవరైనా కానీ సమస్య ఉన్నప్పుడు దానిని కొంచెం ఓపికతో క్లియర్గా ఆలోచన చేసినట్లయితే పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుందండి సో అందరికీ గుడ్ లక్ అండి మీకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక్కసారి మీ ఆలోచన విధానాన్ని మార్చి చూడండి ఖచ్చితంగా అందరికీ సొల్యూషన్ అనేది వస్తుందండి థ్యాంక్ యూ